हेलो फ्रेंड्स नमस्ते वीडियो नैन सेट दोसा चसा चाला बहुत चला साफ्ट उ पिल नीचे पेदवा वरकू चाल इष्ट तिटार ओसारी चूदा फस्ट ना वीडियो फस्ट टाइम चूसते प्लीज़ सब्सक्राइब चुस्को अलागे पक्ने बेल क्लिक ने वीडियो पेटना नोटिफिकेशन वाला चूदा कप उपमा रव तीसान दी बोंबाई रव सुजी रव अटार अलागे पाव कप मुपाव कप अटुक वेक अलगे कपरू पुलना वेसको फ्रेशन वेसको इला वेक तरवा इदारी इला कवाली इदंत बलसेट कल अटकल इपू चाला रखना कदा बाग पलचना अटकल वस्तनाई कोई मोटा उन्ना उबी एना पर्वे इला दींट वाटर ने वेसको वाटर ने वेसकनीस बल्क उपमा रव अलागे अटकल वाटर ने बाग सोक्टाई कदा इला अन तरह पदहे निमशाल दी पक्न पेवाली चूँ पदहे निमशाल तरवा उपमा रव अला अटक चूँ इंत साफ्ट नाया कदा इप्ड दी मिक् वेसकनी दी लम्स लेकिन मेतनी पेस्टला ग्रैंड चेसुकोवाली इप्पुडु दींट्लो ఒక కప్పు వాటర్ వేసుకోండి ఒక మొత్తం రెండు కప్పులు వాటర్ పట్టింది ఒక కప్పు పెరుగు చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అలాగే నేను ఫ్రూట్ సాల్ట్ అని ఈనో తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఈనో లేకపోతే గనుక మీరు బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు చూడండి ఇందులో కొంచెం ఒక స్పూన్ వాటర్ వేస్తే ఈనో యాక్టివేట్ అయిపోతుంది దంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక గట్టి మాత్రమే వేసుకోండి వేసుకొని చూసారా సెట్ దోశ మంచిగా వస్తుంది అలాగే దీని మీద లిడ్ కవర్ చేసుకోవాలి చూడండి బాగా కుక్ అయ్యింది కదా మనం ఇంకా దీన్ని తిప్పి ఇలాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే అన్ని దోశలు వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి